ఏమండి నిజం చెప్పండి, ఎవరి బిడ్డ? మన బిడ్డే. మీ బిడ్డ, మన బిడ్డ? ఇదిగో ఇలాంటి రెడీమేడ్ అనుమానాలే వద్దు. ఈ బిడ్డకి నేను తల్లిని, నువ్వు తండ్రివి. చిచి, ఈ బిడ్డకి నేను తండ్రిని, నువ్వు తల్లివి. మీ పేరేంటో చెప్పండి. కృష్ణమూర్తి. మీకేం పిచ్చి పట్టలేదు కదా. బాగాలేదనివే. అసలు ఏం జరిగిందంటే, నా ఫ్రెండ్ చక్రపాణి అని ఉండేవాడే. చక్రపాణి? నీకు తెలుసులే, నువ్వు మర్చిపోయి ఉంటావు. వాడి భార్య ఈ బాబుని హాస్పిటల్లో ప్రసవించి పాపం చచ్చిపోయింది. పాపం ఏం చేస్తాం, కర్మ. హాస్పిటల్లో భార్య ప్రసవించిందని తెలిసి ఎంతో ఆనందంగా బైక్ మీద వెళుతున్న చక్రపాణి లారీ యాక్సిడెంట్ లో చనిపోయాడు. ఆ విషయం తెలిసి పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్ళాను. భార్యాభర్తల శవాల పక్కనే బోరు బోరుమని ఏడుస్తున్న ఈ పసిబిడ్డను చూశాను. మనసు ఉండబట్టలేక వెంటబెట్టుకుని తీసుకొచ్చాను. నేను చేసింది తప్ప? తప్పు కాదండి, నిజానికి మీరు చాలా మంచి పని చేశారు. మీది ఎంత జాలిగుండండి. అవును, బాబెంత బుద్ధిస్తున్నాడండి. ఒరే, ఇక్కడి నుంచి మీ అమ్మను నేనే. ఒకసారి నన్ను అమ్మని పిలువు. నువ్వు బుజ్జి కదూ, నా బంగారు కదూ, ఒకసారి నన్ను అమ్మని పిలువురా. మరీ అంత తొందర పెడితే ఎలా బామ్మా, నిన్నగా వాడు పుట్టింది. అరే రే, ఎంత పని చేసావురా. భలే మంచి పని చేశాడు. ఆ మాత్రం ఛాన్స్ నాకు లేకుండా పోయింది. ఊరుకోండి. నిజం బామ్మా, పిల్లల మీద ఎన్నిసార్లు ఉచ్చబోస్తే అంత ప్రేమ ఉన్నట్టని పెద్దలు చెప్పారు. నీకు చెప్పారా? నాకు చెప్పలేదులే, ఎవరితోనో చెప్తుంటే విన్నా. చాలండి కథలు. మీరు బాబుని చూస్తుండండి, నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను. చూస్తూనే ఉంటాననుకో, దానికేం భాగ్యం గాని. బామా బామా, అబ్బా తెచ్చాగా బకెట్తో తలుపు తీ. ఇవ్వండి, నేను హెల్ప్ చేస్తాగా. అబ్బబ్బా, ఏంటండి బకెట్తో నీళ్లు? అవును, నీళ్ల బకెట్తో రెడీగా ఎలా ఉన్నారు? ఆగిపోతే మీకు ముందే తెలుసా? అదేమిటి, ఆఫ్ చేసింది నేనే కదా. ఎందుకు? ఎందుకేమిటి బామ్మ, ఇంట్లోంచి వెళ్ళి నువ్వు వారం రోజులు అయింది కదా, నా పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచించావా? మీకేమండి, ప్రియా పచ్చళ్ళలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అంత మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు మీకు. ఎంత మంది ఉంటే ఏమిటి, బాటిల పచ్చడికి బండ పచ్చడికి తేడా లేదా? నేను బండ పచ్చడి. అబ్బా, ఎప్పుడు చూసినా పోటాడతావేంటి, చంపేస్తావా నన్ను. స్వామి. ఏమి? నేను స్నానం చేయాలి, మీరు బయటికి వెళ్ళండి. అలాగే. ఓడించరా చూక.
చంద తీరుస్తా నీ గంగా. చక్కిలింతలై చిక్కె ప్రేమ ముళ్ళు కొండ కోణలో కొంటె వానలా కొట్టి చిట్టి జల్లు. ఈ పట్టులే నిన్ను జోకొత్తరా, ఆ పట్టులో నిన్ను రేపెట్టనా, రేపెట్టిరా తెయ్యయ్యా గట్టు అమ్మమ్మ సారంగ శ్రీరంగ మట్టిరా వటంగా అచ్చంగా వెచ్చంగా ఊరుకోదు మనసు నీ చూపు తడుముతుంటే, నిద్రపోదు వయసు ఆ ముద్దు తీరకుంటే, సారంగా శ్రీరంగా వాటేనా వాటంగా అచ్చంగా వెచ్చంగా తీరుస్తా నీ బంగా. అదే వయ ఇదా సార్? అది కాదయా, దాని యువతలది ఇదండి. పోనీ యువతలది ఇదా సార్? ఆ అమ్మాయి బొమ్మయ్యా. బొమ్మల షాప్ లో కూడా అమ్మాయిల బొమ్మలే కొనాలా? అది కాదు బామ్మ, బొమ్మలంటే ఏది కాదు. నా కొడుకులు కూడా మీలాగా తయారు చేస్తే ఊరు కొను. వాడు మంచివాడు, గుణవంతుడు, బుద్ధివంతుడు కావాలి. చాలు, ఉన్న సినిమా పేర్లని చెప్పావు, నీకు ఇష్టం వచ్చిన బొమ్మలు కొనుక్కో, నేను పోయి వాడితో ఆడుకుంటూ ఉంటాను. బాబు 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 బాబు, ఐస్ వాటర్ కావాలా బాబు? వీడు నీ కొడుక? ఏంట్రా డాన్స్, నా కొడుక అప్పత నీ కొడుక? మీ ఆవిడికన్నదా? అదంతా నీకు అనవసరం. కాదు, చాలా అవసరం. మీ ఆవిడికి చెప్పిన కట్టుకథ నాకు చెప్తే నేను నమ్మటానికి ఆవిళ్లాగా అమాయకుణ్ణి కాదుగా. ఈ బిడ్డ తల్లి ఎక్కడా? ఏం మాట్లాడవు? నా ప్రశ్నకి నీ దగ్గర సమాధానం లేదు రాదు, ఒకవేళ తెలిసినా చెప్పు. అందుకే వీడు నా బిడ్డ. అసలు నువ్వెవరు? నేనెవరో ముందు ముందు నీకే తెలుస్తుంది. నువ్వు తాచుపాము కోరల్లో ఇరుక్కున్నావన్న సంగతి తెలుసుకో. ఎక్కడున్నారు? మన మధ్య ఉన్న రహస్యం మూడో మనిషికి తెలియటం నాకిష్టం లేదు. మీరు ఇక్కడున్నారా? అవునమ్మా. మీరు మీ వారికి కావలసిన వాణ్ణి, మా అనుబంధం చెప్పం, చెప్పుకోలేం, చెప్పకూడదు. వస్తానమ్మా, బాయ్. ఏమండి, మీకైనంత కావలసిన వారా? చెప్పాడుగా, వినపడలేదా? చెవుడా పదా. రవి, రవి, ఒరే రవి. ఏంట్రా, ఏంట కంగారు? అబ్బా, ఇవన్నీ పెళ్ళవగానే మానేశాను కదరా. అసలేం జరిగిందంటే, వాడెవడో కొత్త వ్యక్తి నన్ను వెంటాడుతున్నాడు. ఆ పసిబిడ్డకు తనే తండ్రినని చెప్పి నన్ను బెదిరిస్తున్నాడా? తండ్రి చెప్పాడా? ఇంతకుముందు వాడిని ఎప్పుడైనా చూసావా? చూశాను. ఆ అమ్మాయి ఇంట్లో ఉండగా వచ్చి ఐస్ వాటర్ ఉందా అని అడిగాడు. వాడి మాట చూపు చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉందిరా. ప్రపంచంలో అన్ని రకాలుగా బాధలు పడేవాడిని నిన్నే చూశానురా. ఇప్పుడు ఏదైనా తేడా వచ్చి మనం శవాన్ని పూడ్చిన విషయం బయటపడి, ఆ శవం ఇంట్లో దొరికినందుకు నీకు ఉరిశిక్ష, నీకు సహాయం చేసినందుకు నాకు ఉద్యోగం పోవడం ఖాయం. చచ్చా, నా వల్ల నీకు ఎలాంటి నష్టమో జరగదురా. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే ఈ హత్య నేనే చేశాను ఒప్పుకుని ఆ శిక్ష ఏదో నేనే అనుభవిస్తాను. కొంప తీసేలాంటి పిచ్చి పనులు చేయకరా. ఈసారి వాడు కనిపిస్తే తెలివిగా మాట్లాడి వాడి అడ్రస్ తీసుకో. వాడి సంగతి నేను చూసుకుంటాను.